అనంతపురం శివారు ఆర్డిటి స్టేడియం పక్కన ఉన్న పండమేరు వంక అంటారు దీన్ని పండమేరు వంక అంటారు పెద్ద వంక అంటారు మనం విజువల్స్ లో చూస్తున్నాం ఈ డ్రోన్ విజువల్స్ లో చూస్తున్నాం మొత్తం ఈ వంక పక్కన ఉన్న ఇళ్ళన్నీ కూడా ఏ విధంగా నీట మునిగినాయి అనేది ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు కర్ణాటకలో కురిసిన అతి భారీ వర్షాలు కావచ్చు ఈ పైన ఉన్న చెరువులకు గండి పడడము ఇవన్నీ కూడా ఒక్కసారిగా అదరేత్రి దాదాపు 3 గంటల 4 గంటలప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి వరద రావడంతో అక్కడ ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు తెల్లవారక ముందే బతుకులు తెల్లారాయని చెప్పాలి ఇక డ్రోన్ విజువల్స్ లో మనం చూస్తున్నాం ఇదంతా కూడా వంక ఈ వంకను ఆక్రమించి మనం ఇదైతే చూస్తున్నాం ఇక్కడ బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ పక్కన వంక ఈ వంక పక్కన ఇవన్నీ కూడా అక్రమంగా కట్టిన ఇల్లు దీనికి ఎటువంటి పట్టాలు గాని లేవు కానీ ఇక్కడ ఉన్న కొన్ని ఇళ్ళకు మాత్రమే అది కూడా డి ఫారం పట్టాలు ఇచ్చారు కొంతమంది అక్కడ కళాకారుల కాలనీ కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే కాలనీలు కావచ్చు ఇవన్నీ చూస్తున్నాం ఇదంతా కూడా వంక ఈ వంక కానుకున్నవని ఇళ్ళన్నీ కూడా మొత్తం ఆస్తులు భారీగా ఆస్తి నష్టం జరిగింది విజయవాడలో ఏదైతే వరద ముంపుకు గురైనాయో ఇళ్ళన్నీ అవన్నీ మరొక ముందు ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇల్లే మొత్తం ఇల్లు మునిగిపోయిన పరిస్థితి డ్రోన్ విజువల్స్ లో మనం చూస్తున్నాం ఇదంతా కూడా అనంతపురమే మరి ఎక్కడో విజయవాడ అనుకునేరు విజయవాడను మించి అనంతపురంలో కూడా ఈ విధంగా ఆస్తి నష్టం జరిగింది చూస్తున్నాం మనం డ్రోన్ విజువల్స్ లో ఇవన్నీ కూడా పండమేరు వంకకు ఆనుకొని ఇల్లు ఆ తర్వాత ఇవన్నీ విల్లాలు కూడా మునిగిపోయినాయి ఇవన్నీ విల్లాస్ అక్కడ ప్రైవేట్ వెంచర్లు వేశారు ఇవన్నీ కూడా వెంచర్లు వేసి మరి దీనికి అప్రూవల్ ఎలా ఇచ్చారా ఏంటనేది తెలియదు కానీ ఇవన్నీ గుడిసెలు కూడా చూస్తున్నాం మనము ఈ గుడిసెల్లో ఇవి చాలామంది పేద ప్రజలు ఇక్కడ ఏమన్నంటే మాకు ఇల్లు లేవు మాకు పట్టాలు లేదు ప్రభుత్వము అంటున్నారు మరి దీని వెనుక అధికారులు ఏం చెప్తారనేది చూడాలి నిజంగా వీళ్ళకి పట్టాలు లేదా ఒకవేళ ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చారా అనేది మరి తెలియాలి చూడండి ప్రజలారా ఇది ఎక్కడో ఏ బెంగళూరో విజయవాడో లేకపోతే చెన్నై నగరమో అనుకోకండి ఇది మన అక్షరాల మన అనంతపురమే మన అనంతపురంలో ఇంత పెద్ద వరద అంటే వర్షం తక్కువ వచ్చినప్పటికీ పైన కురిసిన వర్షాల వల్ల చెరువులకు గండి పడడంతో ఈ పండమేరు వంక బాగా ఉధృతంగా ప్రవహించి ఇళ్ళల్లోకి కాలనీల్లోకి నీళ్లు చేరడం కాలనీల్లో ముంపుకు గురైనాయి చాలామంది ఆస్తి నష్టం కూడా జరిగింది కానీ అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఈ వంకలు ఎక్కడైతే ఉన్నాయో వంకలను ఆక్రమించి నిర్మించిన ఇల్లు ఖాళీ చేయించి అర్హులు ఎవరైనా ఉంటే నిజంగా పేదలు ఉంటే వారికి పక్కా ఇల్లు నిర్మించాలని కోరుకుంటున్నాం చాలామంది అదే చెప్తున్నారు ఎన్నోసార్లు మేము అప్లై చేసుకున్నాం సార్ అయినప్పటికీ కూడా మాకు ఇల్లు మంజూరు చేయలేదు జగనన్న లేఅవుట్లు కావచ్చు అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కావచ్చు మేము అప్లై చేస్తున్నాము రాలేదు అంటున్నారు మరి అర్హత లేక రాలేదా ఏంటనేది మరి అధికారులకు తెలియాలి నాకున్న సమాచారం అంటే చాలామంది పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు మార్చుకున్నాము అంటున్నారు ఎక్కడో ఇందిరం మిల్లో ఇంకోటో తీసుకొని ఉంటారు దానివల్ల కూడా అర్హత ఉండకపోవచ్చు కానీ ఇప్పటికైనా వంక పక్కనే వచ్చి ఇక్కడ చూస్తున్నాం ఇది ఆటోలు టూ వీలర్లు ఫోర్ వీలర్లు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఇది అనంతపురం పండమేరు వంక పరిస్థితి ఏది ఏమైనా ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ వంక పోరంబోకులో ఎక్కడైతే కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది లేదంటే ఇలాంటి ముంపులో కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరగడమే కాకుండా పేద ప్రజలు మరింత పేద ప్రజలుగా మిగిలిపోయే అవకాశం ఉంది దీనిపైన అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని ఏపీ 39 టీవీ కోరుకుంటోంది